హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మనం జనరల్ సైన్స్ ఫోర్త్ పార్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను తెలుగులో టైప్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం సో ఇది లైట్ లేదా కాంతి అనే చాప్టర్ నుంచి తీసుకున్న మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఫ్రెండ్స్ సో ఫస్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ ఉన్న ఈ ఫైవ్ ఫైవ్ ఆప్షన్స్ ని మ్యాచ్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ది ఒపేక్ ఒక్కొక్క ఆప్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఒపేక్ అంటే ఏంటి సో ఒపేక్ మెటీరియల్స్ లేదా ఒపేక్ అంటే అపారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలు అంటే అపారదర్శక పదార్థాల నుండి లైట్ లేదా కాంతి కిరణాలు చొచ్చుకొని వెళ్ళలేవు అంటే వాటి గుండా కాంతి అనేది ప్రవేశించలేదు సో ఈ ఒపేక్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్ గ్రహాలు గాని ఉపగ్రహాలు మానవుని యొక్క శరీరం రాయి కర్ర ఇనుము అద్దం మొదలైనవన్నీ ఒపేక్ మెటీరియల్స్ సో ఈ ఒపేక్ అనేది ఈ ఐదు ఆప్షన్స్ చూస్తే కనుక ఒపేక్ త్రో బిచ్ వన్ కెన్నాట్ ఎట్ ఆల్ అనేది దీనికి ఆన్సర్ ఫస్ట్ దానికి ఆన్సర్ ఫిఫ్త్ ఒపేక్ నుంచి మనం అంటే అపారదర్శక పదార్థాల నుంచి మనం ఏమీ చూడలేం సో ఆబ్జెక్ట్ త్రో విచ్ వన్ కెనాట్ సీ ఎట్ ఆల్ సో నెక్స్ట్ ట్రాన్స్లి ట్రాన్స్లీసెంట్ ట్రాన్స్ల్యూసెంట్నే సెమీ ట్రాన్స్పరెంట్ అని అంటారు సో ట్రాన్స్పరెంట్ అంటే మనం ట్రాన్స్పరెంట్స్ ట్రాన్స్పరెంట్ ద్వారా అవతలి వస్తువుల్ని చూడొచ్చు ఉదాహరణకి గాజు పదార్థం నుండి మనం కన అవతల ఏం అవతలి వైపు ఏముందో గాజు పదార్థం గుండా చూడొచ్చు సో ట్రాన్స్పరెంట్ అంటే అది ట్రాన్స్లియెంట్ అంటే సెమీ ట్రాన్స్పరెంట్ అంటే పూర్తిగా కనబడదు ఉదాహరణకి నూనెను అద్దిన కాగితం ఈ నూనె అద్దిన కాగితం నుండి మనం మస్క మస్కగా చూడొచ్చు కానీ స్పష్టంగా చూడలేము ట్రాన్స్లేసెంట్ అంటే సెమీ ట్రాన్స్పరెంట్ అంటే పూర్తిగా మనకు కనబడదు సగం సగం కనబడుతుంది సో ట్రాన్స్లెంట్ అంటే ఆబ్జెక్ట్ త్రో విచ్ వన్ నాట్ విచ్ వన్ కెనాట్ సి క్లియర్లీ సో ఇక్కడ ట్రాన్స్లెంట్ సారీ ఫ్రెండ్స్ కి ఆబ్జెక్ట్ త్రో విచ్ వన్ కెనాట్ సి క్లియర్లీ నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ఇందాకే మనం చెప్పుకున్నాం ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శక పదార్థాలు ఈ పదార్థాల గుండా కాంతి కిరణాలు చొచ్చుకొని వెళ్తాయి కాంతి కిరణాలు ట్రాన్స్పరెంట్ గుండా చొచ్చుకొని వెళతాయి సో ఆబ్జెక్ట్స్ త్రో విచ్ వన్ కెన్ సి క్లియర్లీ ఆబ్జెక్ట్స్ త్రో బీచ్ వన్ క్యాన్ సి క్లియర్లీ ట్రాన్స్పరెంట్ అంటే ఈ పదార్థాల గుండా కాంతి కిరణాలు వెళ్తాయి ఉదాహరణకి గాజు గాలి స్వచ్ఛమైన నీరు మరియు వజ్రం ఇవన్నీ ట్రాన్స్పరెంట్ కింద వస్తాయి వజ్రం నుండి చూసినా మనకు ఏముందో కనబడుతుంది స్పష్టంగా సో ట్రాన్స్లెంట్ అంటే పూర్తిగా కనబడదు ఈ పదార్థాల ఈ పదార్థాల ద్వారా కాంతి కొంతవరకు మాత్రమే ప్రవేశిస్తుంది అవతల వైపు ట్రాన్స్లెంట్ పదార్థాల ద్వారా సో ట్రాన్స్పరెంట్ అంటే స్పష్టంగా చూడగలం ట్రాన్స్లెంట్ అంటే స్పష్టంగా చూడలేం ల్యూమినస్ బాడీ ఈ ల్యూమినస్ బాడీ అంటే ఏంటంటే స్వయం ప్రకాశకాలు అని అంటారు వీటిని తెలుగులో ల్యూమినస్ బాడీని స్వయం ప్రకాశకాలు అని అంటారు స్వయం ప్రకాశకాలు అని అంటారు సో ప్రొడ్యూసెస్ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్ దీనికి ఈ ఆ కరెక్ట్ ఆప్షన్ ప్రొడ్యూసెస్ లైట్ ఆఫ్ ఇట్ లైట్స్ ఆఫ్ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అంటే ఈ పదార్థాలు లేదా వస్తువులు తమలో నుండి కాంతిని విడుదల చేస్తాయి తమలో నుండి కాంతిని విడుదల చేసే వాటిని ల్యూమినస్ బాడీ లేదా స్వయం ప్రకాశకం అని అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు సూర్యుడు స్వయం ప్రకాశకం సూర్యుడు అనేది స్వయంగా తన నుండి కాంతి వెలువడుతుంది వీటిని ల్యూమినస్ బాడీస్ అని అంటారు వీటిలో సహజ మరియు కృత్రిమ రెండు రకాలు ఉన్నాయి సహజం అంటే ప్రకృతి ద్వారా వచ్చినవి సూర్యుడు నక్షత్రాలు మరియు మినుగురు పురుగులు అనేవి తమంతట తాముగా కాంతిని ప్రసారం చేస్తాయి వీటిని ల్యూమినస్ బాడీస్ అని అంటారు సహజ స్వయం ప్రకాశకాలు అని అంటారు అలానే కృత్రిమంగా మనం మానవుడు తయారు చేసినవి విద్యుత్ బల్బు లైట్ ఇలాంటి వాటిని కృత్రిమ స్వయం ప్రకాశకాలు అని అంటారు సో అలానే నాన్ ల్యూమినస్ బాడీ అనే ఆప్షన్ కనుక చూస్తే డస్ నాట్ ప్రొడ్యూసెస్ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇందాక మనం నాన్ ల్యూమినస్ బాడీ ఈ నాన్ ల్యూమినస్ బాడీ అంటే ఏంటంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ల్యూమినస్ బాడీ అంటే తెలుగులో అస్వయం ప్రకాశకాలు అస్వయం ప్రకాశకాలు ఈ విశ్వంలో కాంతి కోసం స్వయం ప్రకాశకాలైన వస్తువులపై అంటే ల్యూమినస్ బాడీస్పై ఆధారపడి ఉండే ఇతర వస్తువులను అస్వయం ప్రకాశకాలు లేదా నాన్ ల్యూమినస్ బాడీస్ అని అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మూన్ మూన్ ఏం చేస్తుందంటే సూర్యరశ్మిపై ఆధారపడుతుంది అంటే మనం మూన్ ద్వారా పొందే లైట్ ఏదైతే ఉందో అది మూన్ సొంతంగా వచ్చిన మూన్ ద్వారా వచ్చే లైట్ కాదు అది సన్ సూర్యుడి నుండి కాంతి చంద్రుని చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది మనకు వస్తుంది సో దీన్ని నాన్ ల్యూమినస్ బాడీ అని ఎగ్జాంపుల్ అని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు నాన్ ల్యూమినస్ బాడీ అంటే కాంతి కోసం ఇతర వస్తువులపై ఆధారపడే వాటిని నాన్ ల్యూమినస్ బాడీస్ అని అంటారు ఇవి తమంతట తాముగా లైట్ని ప్రొడ్యూస్ చేయలేవు గ్రహాలు ఉపగ్రహాలు చంద్రుడు మొదలైనవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లైట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా ట్రావెల్ చేస్తుంది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది లైట్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన బిట్ ఇది కాంతి అనేది గా ప్రయాణం చేస్తుంది టు అబ్జర్వ్ అన్ ఆబ్జెక్ట్ వి నీడ్ టు అబ్జర్వ్ అన్ ఆబ్జెక్ట్ వి నీడ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా వస్తువుని మనం అబ్జర్వ్ చేయడానికి ఏది అవసరం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐస్ మరియు లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకు కళ్ళు ఉండాలి అలానే లైట్ కూడా ఉండాలి లైట్ లేదు లైట్ లేదంటే మనం ఏ ఆబ్జెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయలేము డే టైంలో అయితే సూర్యుని నుండి సూర్యుని నుండి వెళుతు రావాలి అలాగే నైట్ టైం అయితే మనకు ట్యూబ్ ద్వారా కానీ లేదా ఇంకేదైనా లైట్ సోర్స్ ద్వారా కానీ మనం చూడవచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ల్యూమినస్ బాడీ మనం ఇందాకే చెప్పుకున్నాం ల్యూమినస్ బాడీస్ అంటే స్వయం ప్రకాశకాలు సో తమల నుండి కాంతిని విడుదల చేసేది ఒక సూర్యుడు మాత్రమే ఈ ఆప్షన్స్లో సూర్యుడు సన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్నాట్ గివ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైట్ గివ్ ఆఫ్ అంటే మీనింగ్ ప్రొడ్యూస్ చేయడం గివ్ ఆఫ్ అంటే ఇవ్వడం ప్రసారం చేయడం కాంతిని ప్రసారం చేయడం ఆన్సర్ లైట్ లైట్ గివ్ ఆఫ్ అంటే లైట్ని ప్రసారం చే చేసేవి అంటే ఇక్కడ చేయని అడిగాడు విచ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెనాట్ గివ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైట్ ఈ క్రింది వాటిలో ఏది సొంతంగా లైట్ని ప్రసారించ ప్రసరించలేదు అని అడుగుతున్నాడు సో ఓన్ లైట్ తమ ఓన్ లైట్ని ఇవ్వలేనివి ఏది అని అడుగుతున్నాడు దీనికి కరెక్ట్ ఆన్సర్ మూన్ ఇందాకే మనం చెప్పుకున్నాం మూన్ లేదా చంద్రుడు తనకు తానుగా స్వయంగా లైట్ని ఇవ్వలేడు ఇవ్వలేదు సూర్యుడి నుండి కాంతి చంద్రుడి మీదకి పడటం వల్ల అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు చంద్రుని ద్వారా వెళ్తురు వస్తుంది సో ఇది స్వయంగా వచ్చిన లైట్ కాదు కాబట్టి ఫిఫ్త్ దానికి కరెక్ట్ ఆన్సర్ మూన్ ల్యాంప్ మేడ్ టార్చ్ కూడా మనిషి తయారు చేసిందే సో ఇవి రెండు ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తాయి సన్ అనేది స్వయం ప్రకాశకం సన్ నుంచి వెలుతురు వస్తుంది ప్రైమరీ సోర్స్ సన్ ద సైజ్ ఆఫ్ ఎ షాడో డిపెండ్స్ అపాన్ షాడో అంటే నీడా నీడ యొక్క సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు ఆన్సర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఆబ్జెక్ట్ మరియు లైట్ ఈ రెండింటి మధ్య ఉండే దూరం దూరం మీద షాడో అనేది డిసైడ్ అవుతుంది సైజ్ ఆఫ్ షాడో డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సోర్స్ ఆఫ్ లైట్ చాలా ఇంపార్టెంట్ మనకంటే మన షాడో పెద్దగా కనబడుతుంది మనకంటే మన నీడ పెద్దగా కనబడుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలానే నీడ ఎప్పుడు కూడా డార్క్ అంటే సారీ నీడ ఎప్పుడు కూడా కలర్ లో కనబడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లైట్ డస్ నాట్ పాస్ త్రూ ఏ ఒపేక్ ఆబ్జెక్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒపేక్ లైట్ డస్ నాట్ పాస్ త్రూ అంటే పదార్థాల గుండా కాంతి అనేది ప్రవహించదు మ్యాచ్ ద కాంటెంట్స్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అనేది సన్ అలానే నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అనేది బుక్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది మిర్రర్ మిర్రర్ ద్వారా ప్రతిబింబం కనబడుతుంది రిఫ్లెక్టింగ్ రిఫ్లెక్టింగ్ అంటే రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం రీజియన్ ఆఫ్ అన్ అబ్జెన్స్ ఆఫ్ లైట్ అంటే దీనికి ఆన్సర్ షాడో దీని అర్థం ఏంటంటే లైట్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అబ్జెన్స్ ఆఫ్ లైట్ లైట్కి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఒక నీడ ఏర్పడుతుంది మనం ఏదైనా లైట్కి అడ్డంగా వెళ్ళినప్పుడు నీడ ఏర్పడుతుంది సో దీనికి కరెక్ట్ ఆన్సర్ షాడో స్టార్స్ ఆర్ నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాల ల్యూమినస్ అంటే స్వయం ప్రకాశకాల నాన్ ల్యూమినస్ అస్వయం ప్రకాశకాల లేదా రెండు అని అడుగుతున్నాడు ఆన్సర్ స్టార్స్ ఆర్ ల్యూమినస్ స్టార్స్ అనేవి స్వయం ప్రకాశకాలు సొంతంగా వెలుతురిని ప్రసాది ప్రసరించగలవు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఈ క్రింది వాటిలో ఏది ట్రాన్స్పరెంట్ అని అడుగుతున్నాడు దీనికి కరెక్ట్ ఆన్సర్ షీట్ ఆఫ్ పాలిథిన్ షీట్ ఆఫ్ పాలిథిన్ ట్రాన్స్పరెంట్ అంటే మనం ఇటు నుంచి చూస్తే అవతల వైపుది స్పష్టంగా కనబడుతుంది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫాగ్ ఫాగ్ అనేది ట్రాన్స్లూసెంట్ అంటే సెమీ ట్రాన్స్పరెంట్ స్మోక్ కూడా సెమీ ట్రాన్స్పరెంట్ సిడి కూడా సెమీ ట్రాన్స్పరెంట్ షీట్ ఆఫ్ పాలిథిన్ సెమ్ షీట్ ఆఫ్ పాలిథిన్ అనేది ట్రాన్స్పరెంట్ ఇందాకటి క్వశ్చన్లో చూసాం మనం ద ఫాలోయింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ షీట్ ఆఫ్ పాలిథిన్ అవతల వైపు స్పష్టంగా చూడవచ్చు ఎయిర్ అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ కూడా ట్రాన్స్పరెంట్ షీట్ ఆఫ్ ప్లే ప్లేన్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ మిర్రర్ అద్దం అద్దం అనేది ఒపేక్ అంటే అపారదర్శక పదార్థం వుడెన్ బోర్డ్ షీట్ ఆఫ్ అల్యూమినియం ఓపేక్ మరియు పీస్ ఆఫ్ రాక్ అంటే రాయి ఒపేక్ వీటి ద్వారా మనం అవతలి వైపు ఏమీ చూడలేం సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం